ఈసారి ఐపీఎల్ లో పలువురు క్రికెటర్లు కంటతడి పెట్టారు టైటిల్ సూపర్ కింగ్స్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై గెలిచింది దీంతో ఈసారి కప్ గెలవలేదనే బాధతో ఏడ్చేశాడు చేశాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆయనతో పాటు డివిలియర్స్ కూడా కంటనీరు కార్చారు బెంగళూరు టీం ని కెప్టెన్ గా తొమ్మిది సీజన్ లో నడిపించిన కోహ్లీ ఆ జట్టుకి టైటిల్ ని మాత్రం అందించలేకపోయాడు ఈ తీవ్ర విమర్శల నేపథ్యంలో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రకటించిన కోహ్లీ ఈ ఏడాది కూడా టైటిల్ చేచారడంతో మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యారు కోహ్లీని అలాగే డివిలియర్స్ను బెంగళూరు టీంలోని ఆటగాలు ఓదార్చే ప్రయత్నం చేశారు కానీ కోహ్లీ మాత్రం ఆ బాధను తట్టుకోలేక అలానే కన్నీటితో డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు కెప్టెన్ గా తనకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని కొద్ది రోజుల ముందే ప్రకటించిన కోహ్లీకి తో సెండ్ ఆఫ్ ఇవ్వాలని బెంగళూరు క్రికెటర్లు ఆశించారు కోహ్లీ కూడా తన టైటిల్ కలని నెరవేర్చుకునేందుకు చాలా శ్రమించాడు కానీ నిరాశ తప్పలేదు ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత లో ఆడినన్ని రోజులు బెంగళూరు టీంకే ఆడుతానని చెప్పే సమయంలోనూ కోహ్లీ చాలా ఎమోషనల్ గా కనిపించాడు మరోవైపు నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓపెనర్ పృథ్వీ కంటిదడి పెట్టారు ఆల్మోస్ట్ ఢిల్లీ గెలుస్తుందని అందరూ అనుకున్న చివరి నిమిషంలో కోల్కతా విజయకేతనం ఎగరేసింది దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది గత సీజన్ లో ఫైనల్ వరకు వచ్చిన ట్రోఫీ అందుకోలేకపోయిన ఆ టీం ఈసారి క్వాలిఫైయర్ టూ లో ఇంటి బాట పట్టిందా దీంతో మ్యాచ్ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఓపెనర్ పృథ్వీ భావోద్వేగానికి గురయ్యారు త్రిపాటి సిక్స్ కొట్టగానే పృథ్వీ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో అతడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు ఇక మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా భావోద్వేగానికి గురయ్యారు ఇప్పుడేమీ మార్చలేం కదా అంటూ ఎంతో నిర్వేదంతో అతడు మాట్లాడాడు మమ్మల్ని మేము విశ్వసించినంతసేపు మేము మ్యాచ్ పై పట్టు సడలించలేదు అయితే కోల్కతా చాలా బాగా బౌలింగ్ చేసింది మేము మధ్య ఓవర్లో లో తడబడ్డాం ఏడాది మరింత బలంగా వస్తామని పంత్ అన్నాడు